అలాగే దీపాలు తీసుకోవాలి, గ్యాస్ తీసుకోవాలి, దీపాలు దీపాలి మళ్ళీ కాలి ప్రదర్శన తీసుకోవాలి. కాగితాలు ఎక్కడ నియమాలండి, ఇంట్లో మనకి అవకాశం ఉంది. చట్టం నష్టమే పదహారవ తారీఖున శ్రీ స్వామివారి జన్మక్షేత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఉదయం 8 గంటలకు శ్రీ స్వామివారికి కుంభాభిషేకం అనగా అన్నాభిషేకం జరుగును. అనంతరం 11 గంటల నుండి అన్నసంతర్పణ జరుగును. కావున ఆ రోజున భక్తులు ఈ స్వామివారు దర్శించుకుని అన్నప్రసాదము స్వీకరించి ఈ స్వామివారి కృపను ప్రార్థన కలగాలని మనవి. అమ్మకి 10 నిమిషాల టైం ఉందండి. భక్తుల విజ్ఞప్తి, శనివారం 16వ తారీఖున శ్రీ స్వామివారి జన్మక్షేత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఉదయం 8 గంటలకు త్వరగా క్లీన్ చేయాలి. రామచర్ చుట్టూతో మొత్తం ఎంత క్లీన్ చేయాలండి, గుడి కోసం వెళ్ళింది. త్వరగా స్వామివారి జన్మక్షేత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఉదయం 8 గంటలకు స్వామివారికి కుంభాభిషేకం అనగా అన్నాభిషేకం జరుగును. అనంతరం 11 గంటల నుండి అన్నసంతర్పణ జరుగును. కావున భక్తులు ఆ రోజున శ్రీ స్వామివారిని కానీ ఇరాలలో ఉన్న వారు ఈ మైక్ సంబంధించగలరు. మా గురు చూసి వెళ్ళాలండి, దీపాత్మక కానివ్వాలి. 10 నిమిషాల టైం ఉంది. త్వరగా కానివ్వాలండి, గురు చూసి వేలైంది. దయచేసి త్వరగా కానిచ్చుకోవాలి, లేదు సమా తెలిసి ఉంటుంది మీకు. స్వామివారి దర్శనం త్వరగా చేసుకోవాలండి. వచ్చాడా?
కొట్టేస్తాడు ఇప్పుడు డాడీ. ఈ స్వామివారి చిత్రం ఆరుద్ర సందర్భంగా ఉదయం 8 గంటలకు శ్రీ స్వామివారికి కుంభాభిషేకం అనగా అన్నాభిషేకం జరుగును. అనంతరం 11 గంటల నుండి అన్నసంతర్పణ జరుగును. కావున భక్తులు ఆ రోజున శ్రీ స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించి శ్రీ స్వామివారికి కొన్ని పాత్రలు కాగలరని మనవి. మొత్తం క్లీన్ చేయించాలి స్వామి. దేవేంద్ర మేస్త్రి ఎక్కడన్నా మొత్తం క్లీన్ చేయించాలి. దీపరాజుల దగ్గర భక్తులు మనవి. భక్తులకు మనవి 9 గంటలకి దర్శనం క్లియర్ చేస్తున్నాం స్వామి. త్వరగా దర్శనం చేసుకోవాలి. భక్తుల మనవి 9 గంటలకి గుడి క్లోజ్ చేసే టైం స్వామి. త్వరగా స్వామివారి దర్శనం చేసుకోవాలి. దేవేంద్ర మేస్త్రి టేబుల్ నుంచో